ఈరోజు మనం మత్స్యాసనం గురించి తెలుసుకుందాం. మొదటగా కాళ్ళు చాచి కూర్చోవాలి, వీపు నిటారుగా ఉంచాలి, కుడిపాదం ఎడమ తొడ మీదకు వచ్చేలా పెట్టాలి, ఎడమ కాలును కుడితొడ మీద పెట్టాలి. చూడటానికి కాళ్ళు మెలిక వేసుకుని కూర్చున్నట్టుగా పద్మాసనంలా ఉండాలి. పాదాల అడుగు భాగం బొడ్డు ప్రాంతంలో ఉంచాలి. చేతులు రెండు మోకాళ్ళ మీద ఆంచాలి. మెల్లగా శరీరాన్ని వెనక్కి వాల్చి పడుకోవాలి. గాలి లోపలికి పీలుస్తూ ఛాతిని పైకి లేపాలి. మెడను వెనక్కి వంచాలి. గాలిని వదులుతూ మోకాళ్ళ మీద బరువు పెడుతూ సాధారణ స్థితికి రావాలి. ఇది శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది, థైరాయిడ్, పారాథైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది, వెన్ను సులభంగా కదిలేలా చేస్తుంది. వెన్నునొప్పి, రక్తపోటులో తేడాలు, మైగ్రేన్, తలనొప్పి, కడుపులో పుండు కలవారు ఈ భంగిమను వేయవద్దు.